హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. నేను మీ అరుణ్. మీరు చూస్తున్నారు డిఫెన్స్ కోడింగ్ తెలుగు ఛానల్. ఫ్రెండ్స్, మనకైతే ఒక సర్క్యులేట్ అయితే అవుతుంది, ఒక పేపర్ మనకు వచ్చేసి 12,000 నేవీ ఉద్యోగాలు అని చెప్పేసి మనకైతే ఒకటి సర్క్యులేట్ అవుతుంది. దానికి సంబంధించి ఒక పిక్ అయితే నేను ఆల్రెడీ వీడియో చెప్పాను. దాంట్లో ఉన్న సమాచారం ఏంటనేది వీడియో చూడకపోతే ఖచ్చితంగా డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను, అక్కడ నుండి అయితే మీరు చూడండి లేదా ఐకార్డ్లోనే ఇస్తాను. ఓకేనా? మీకు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే నేవీలో ఇది ఫేక్ ఆర్ రియల్ ఈ స్టేట్మెంట్ అని చెప్పేసి ఇప్పుడు నేనైతే ఖచ్చితంగా క్లియర్ కట్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఖచ్చితంగా మీరు లైక్ చేయండి. మీరు లైక్ చేస్తే మన వీడియో అనేది రీచ్ పెరుగుతుంది, అదేవిధంగా నాకు కొంచెం సపోర్టివ్ ఉంటుంది. అన్న డౌట్స్ ఉంటే కింద కామెంట్ చేయండి. ఇంకెందుకు లే స్టార్ట్ వీడియో. ఫ్రెండ్స్, మనకు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏదైతే 75,000 and 12,000 ప్రజెంట్ ఇప్పుడు రిలీజ్ చేస్తున్నామని చెప్పేసి మనకైతే ఏదైతే పేపర్ ఉందో హిందుస్థాన్ అని చెప్పేసి లైవ్ హిందుస్థాన్. ఫ్రెండ్స్, నేనైతే ఆల్రెడీ చెక్ చేయడం జరిగింది. ఇప్పుడు నీకు పైన స్క్రీన్ షాట్ నేనైతే చూపిస్తున్నాను. మనకు అక్కడ 8 అని చెప్పేసి ఆ పేపర్ అయితే నేను చూశాను, అందులో లేదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆ వెబ్సైట్లో కూడా వెళ్ళాను, వెబ్సైట్లో కూడా నాకైతే దొరకలేదు. నేను సర్చ్ చేయంగా మనకు వచ్చేసి ఒక పేపర్ అయితే నాకైతే దొరికింది, ఒక పిక్, ఓన్లీ పిక్ దొరికింది. ఆ పిక్ ఆధారంగా చేసుకొని అది చెప్తున్నాను. వీడియోలో చెప్పాను ఆల్రెడీ. మనకు ఏంటంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏదైనా దానికి సంబంధించి మనకు సర్కార్ రిలీజ్ చేసినా, ఎవరైనా అధికారులు రిలీజ్ చేసినా దానికి సంబంధించి అన్ని స్టేట్మెంట్లో రావడం జరుగుతుంది. ఫస్ట్ ఆఫ్ ఆల్ ప్రతి ఒక్క పేపర్లో రావడం జరుగుతుంది, ఇది గుర్తుంచుకోండి. మనకు ఏ పేపర్లో కానీ మనకైతే మెన్షన్ చేయలేదు ఉద్యోగాల గురించి. మన ఆంధ్ర కానీ తెలంగాణ కానీ హిందీ ఇంగ్లీష్ ఎక్కడ చూడు మనకైతే దేశం అంతటా మనకైతే స్ప్రెడ్ కాలేదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ ప్రతి ఒక్క ఛానల్లో అయితే మనకైతే ఇంటిమేషన్ రావాలి. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇది వరకే ప్రతి ఒక్క పేపర్లో ఇంటిమేషన్ రావాలి, ఫట్ రాలేదు. ఇంకొకటి ఏంటంటే ఆ పేపర్ ఓన్లీ మనకు ఏదైతుందో ఆ సంస్థలో ఉన్న అటువంటి ఏదైతుందో అందులోకి వెళ్ళి అయితే చెక్ చేయడం జరిగింది. 8 రోజు పేపరు మనకైతే పేపర్లు లేదు ఫస్ట్ ఆఫ్ ఆల్. ఓకేనా? ఇది మెయిన్ రీజన్ నాకు తెలిసినంత వరకు. ఇంకేస్ అఫీషియల్ వెబ్సైట్లో వస్తే తప్ప మనకైతే ఎలాంటి ఇన్ఫర్మేషన్ అయితే లేదు. ఇంకేస్ ఒకవేళ నిజమైతే మనకైతే ఎవరైతే నావీకి ప్రిపేర్ అవుతున్నారో వాళ్ళకైతే మంచి అవకాశం అని చెప్పుకోవచ్చు. ఓకేనా? నాకు తెలిసినంత వరకు అది ఫేక్ నేను అనుకుంటున్నాను, అది ఫేక్ అని. ఇంకేస్ నా స్టైల్లో నేనైతే ఎంక్వైరీ చేసిన ప్రకారం అయితే ఫేకు. మీకేమన్నా రియల్ అనిపిస్తే ఖచ్చితంగా కామెంట్ అయితే చేయండి. ఓకేనా? వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. సైనింగ్ ఆఫ్ చేయండి.